మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న సంధిస్తున్నాను. ఈ కాపు నాయకుడు అన్నది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకుడు నేను అడుగుతున్నాను. మీ నాయకుడు యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రంగాగారిని చంపిన దాంట్లో ప్రధాన ముద్దాయి ప్రథమ ముద్దాయి దేవినేని నెహ్రూ గారిని సాక్షాత్తు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది రాజశేఖర రెడ్డి గారి కాదా? అందరికీ పెన్షన్ ఇవ్వాలి, అందరికీ బియ్యం ఇవ్వాలి, అందరికీ గ్యాస్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. అది కూడా తెలియకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యి మీకు డబ్బు తీసుకోవడం తప్ప ఏమి తెలియదు. పరిపాలన ఆ సందర్భం తీసుకుని ఇవాళ అదంతా ఒక పుకారు అనే విధంగా హరిరామ్ జోయ్ గారు కూడా ఒక లెటర్ని కూడా పిలిచేయండి. అదంతా నేను అర్థం కాదు, నాకు ఎవరో చెప్పారు అని చెప్పలేదు. అయినప్పుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సీట్లు సర్దుబాటు చేయడానికి మాట్లాడే దాఖలు లేదు. మీరేంటంటే ఎక్కడ కలిసిపోతే మాకేమన్నా భంగం కలిపోతే ఏమని భయపడి ఇవాళ లేనిపోయిన పుకారాలు పుట్టిస్తున్నారు తప్ప ఇవాళ మీరు కాపు జాతిని అమ్మేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు మీరు అందరేమో తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎవరి దగ్గర ప్యాకేజ్ కంటే ఎవరితో అలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కాపు జాతిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళకాడ పాడేసేయాలని మీరు అనుకుంటారు, కానీ కాపులు అభిమానానికి పడిచేస్తారని మేము చెప్తున్నాం. మేము మా ఎవరు ఆత్మాభిమానంతో ఉండేదంటే కులం ఏమైనా లేదని ఉంటే ఎవరి కులం మీద వాళ్ళకి ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది. నేను మనం ఎవరిని ఇంటిపోతున్నాం, కానీ కాపు జాతిని వాళ్ళ ఒక టార్గెట్ చేశారు కాబట్టి మేము చెప్పవచ్చు తప్ప ఎవరి కులంలో వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, ఎవరి కులం మీద వాళ్ళకి అనుమతి ఉంటుంది. దాని తప్పుగా మనం మాట్లాడేసిన కులం మీద ఎప్పుడు పార్టీ ఉంటుందో మా నాయకుడు కూడా దానికి కోటలు ఎగినట్టు అందరూ కలిపిపోయినట్టు తప్ప ఎక్కడ కూడా ఇలాంటి రాకూడదని ఆయన ఉద్దేశం. కానీ నిన్న ఏదైతే ఒక్కొక్కటి చెప్పదమ్మ డిస్బట్ వాళ్ళు ఏదైతే వీటిలో సమాధానం చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి కాపులు సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తే వాళ్ళు పెంపుడు కుక్కలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో దానికి సమాధానం చెప్పి అదే రీతిలో కాపు నాయకులందరూ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చూడని హెచ్చరించడానికి మాత్రమే ఈ మీటింగ్. సభ కూడా ఒక భారీ ఏర్పాటు చేయాలని వచ్చిన నేతలు చాలా మంది భారీ గారు ఇంకందరూ కూడా కాపు నాయకులు కానీ కాపు నాడు కానీ కాపు సంక్షేమ శాఖ కానీ అదేవిధంగా 65 సంఘాలు ఉండే మాలు కుటుంబ సంఘం కానీ ఒంటరి బలిజ వీళ్ళందరూ కూడా ఈరోజు మొత్తానికి మనం అవసరమైతే ఒక మీటింగ్ని విజయవాడలో ఒక రంగాగారి బదిలో ఏర్పాటు చేసి మన ఐక్యతను తెలియజేయాలని నిర్దేశన చేసినందుకు మరి ఆ నాయకులందరూ కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని మా ఉద్దేశం. ఎందుకంటే కుల మీటింగుల కంటే సకల కుల సమ్మేళనం అనేది జనసేన పార్టీ చేస్తాము. దాన్ని మీరు ఆ రకంగా చేస్తే ఈ రకంగా చేస్తామనేది తప్ప మీ ప్రవర్తన బట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు కూడా సౌమ్యంగా మీరు అడగవలసింది రాజకీయ పరంగా అడగండి, పాయింట్ పరంగా అడగండి, పర్సనల్గా మా నాయకుడిని అంటే మాత్రం తగిన రీతిలో చెప్పడానికి తీర్మానం చేయాలి. దానికి ఇవాళ మీ తీర్మానాన్ని చదవలసింది.